మదనపల్లి పరిసరాల వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో ద్విచక్ర వాహనము ఒక కత్తి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. రాత్రి సుమారు 11:30 గంటలకు అంగళ్ళూరు నుంచి సిటిఎం పోయే దారిలో రైల్వే బ్రిడ్జికి సమీపంలో కొంతమంది వ్యక్తులు దాదాపు 7-8 మంది వ్యక్తులను వాళ్ళు ఇవ్వడం చెప్పడం దారి కాచి ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ రోడ్డుకి అడ్డంగా పెట్టి ఈ చిక్స్ తీసుకొని పోయేటువంటి ఐచర్ వ్యాన్ను ఆపి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు పీక్కొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి చైన్స్ ఏదో ఉన్నటువంటి అవన్నీ పీక్కొని పంపించారు. ఆ కేసులోని ఫిర్యాదుదారులు మరుసటి రోజు వచ్చి వాళ్ళ ఒంటి మీద గాయాలు చూపిస్తూ ఒక కంప్లైంట్ ఇచ్చారు పలానా చోటు జరిగింది అని చెప్పి. దాని మీద ఒక డెకాటి కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 11వ తేదీ రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కూడా కొంతమంది వ్యక్తులు ఒక 4-5 వ్యక్తులు అదే దారిలో ప్లేస్ అది కాదు కానీ అదే రూట్లో ఒక చోట మళ్ళీ ఒక మమ్మల్ని కొట్టారని చెప్పి ఒక లారీ డ్రైవర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అతని దగ్గర 1500 రూపాయలు తీసుకొని పోయినామని. ఆ కేసులో ఉన్నట్టు ఫిర్యాదుకి కాలుకు కొంచెం గాయాలైనాయి. సో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మా 2 టౌన్ CA గారు, తాలూకా ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు సోమశేఖర్, మిగతా సిబ్బంది అందరూ కూడా తీసుకొని వితిన్ 2 డేస్లో 11వ తేదీ జరిగింది. ఆల్మోస్ట్ 14th 13th నైట్ ఈ 2 డేస్ హార్డ్లీ 1 వీక్ అనుకో, అప్పటి నుంచి లెక్కేసుకుంటే వారం రోజుల్లో ముద్దాయిలందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి కొంచెం టెక్నికల్ బేస్డ్గా చేసి వాళ్ళందరినీ కూడా నిన్న 13వ తేదీ రాత్రి అంటే నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో మదనపల్లి మండలం గుడిసెవారిపల్లి సమీపంలో గువ్వలగుంట బండ దగ్గర ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. 2 టౌన్ CA గారు, మన తాలూకా CA గారు ఆధ్వర్యంలో, SI మిగతా సిబ్బంది అందరు కూడా వాళ్ళ దగ్గర నుంచి దాంట్లో మొత్తం 7 మంది ముద్దాయిలు, 7 మంది కదా, దాంట్లో మొత్తం 7 మంది ముద్దాయిలు, 5 మంది మేజర్సు, 2 బాల నేరస్తులు. సో బాల నేరస్తులు కాబట్టి వాళ్ళు మీడియా ముందు పెట్టడం కరెక్ట్ కాదని పెట్టలేదు. సో మొత్తం 7 మంది వాళ్ళ దగ్గర నుంచి ఇదొక ఆటో, ఇదొక మోటార్ సైకిల్, తర్వాత ఈ సెల్ ఫోన్స్, నేరానికి ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడ ఇంటి ఎవరన్నా తాగి ఉంటే లేదన్నా అలూగా ఒకరు ఉంటే కొట్టి వాళ్ళ దగ్గర పెరుక్కొని పోయి చిల్లర గ్యాంగ్ పెరుక్కొని ఫోన్ ఉంటే ఫోన్ తీసుకునేది, డబ్బులు ఇలా చిన్న చిన్నవి మన నోటీస్కి రానటువంటి నేరాల్లో కూడా వీళ్ళు కొంతమంది ఉన్నారు. సో అది కూడా ఈ కేసెస్లో చూపించడం జరిగింది. ఈ కేసులో బాగా చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి, SI గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా దాంట్లో సిబ్బంది పేర్లు కూడా చదవాలి, మా వాళ్ళు ASIG సుబ్రహ్మణ్యము, HC శ్రీనివాస నాయకు, PC బాలాజీ, ప్రభాకరు,